శ్రీ కథాసుధా ఛానల్ కు స్వాగతం. వెంపల్లి నిరంజన్ రెడ్డి గారు రాసిన మృత్యు ఆడియో నవల్లోకి వెళ్ళిపోదామా. మరి 13 ఎపిసోడ్లకు స్వాగతం. సౌమ్యకి ఎలకలంటే విపరీతమైన భయం పట్టుకుంది. తన ఇంటి పక్కనున్న ఒక వ్యక్తి ఎలకలు ఒళ్ళంతా గాయాలు చేయడంతో చనిపోయాడు. అలా ఇక్కడ కూడా ఎలకలు ఏమైనా వస్తాయా? భాస్కర్ పిలిచింది. గది బయటకు వెళ్ళిన అతను వెనక్కి తిరిగి చూశాడు. ఏమిటన్నట్లు, నువ్వు ఇక్కడే పడుకో. చిత్రంగా ఆమె వైపు చూశాడు. ఇప్పుడేగా వెళ్ళిపోమన్నావు, ఇప్పుడేమిటి మళ్ళీ లోపలికి వచ్చి పడుకోమంటున్నావు? ఏం లేదు, ఎక్కడో ఎలకలు అరిచినట్లు అనిపిస్తోంది. ఆమె కళ్ళు భయంగా కదులుతున్నాయి. నువ్వు భయపడుతున్నావు, ఇక్కడ ఎలకలు ఏమీ లేవు, రావు. ఉన్న ఒక్క ఎలకని ఇందాకే కదా బయటికి తరిమేసి పడేశాను. అలాగే అన్నట్టు తలూపింది. కానీ ఇంకా ఆమెకు భయం తాలూకు నీడలు కదలాడుతూనే ఉన్నాయి. ఓకే, నేను ఇక్కడే పడుకుంటాను, భయపడుకో అంటూ గోడమున్న చాప తెచ్చుకొని కింద వేసుకొని ధ్రువ బెడ్రూంలోంచి పరుపు పిల్లో తెచ్చుకొని పడుకున్నాడు. ఆమెకు కొంచెం ధైర్యం వచ్చింది. లైట్ ఆఫ్ చేయనా, అలాగేనన్నట్టు తలూపింది. స్విచ్ బోర్డు వైపు కదిలాడు అతను. అతని చెయ్యి స్విచ్ బోర్డుని తాకకుండానే లైట్ ఆఫ్ అయ్యాయి. కరెంటు పోయింది. గాఢ అంధకారం అలముకుంది. ఎక్కడో కీచుమని ఎలకలు అరిచినట్టు లీలగా అనిపించింది. ఒక్కసారి ఆ గదిని అంధకారం ఆవరించింది. నిద్ర కోసం ప్రయత్నిస్తున్న దీపకి కళ్ళ ముందు ఒక్కసారిగా చీకటి అనిపించింది. టక్ టక్ ఏదో శబ్దం, కీచ్ బుస్ బుస్. అదిరిపడి లేచి కూచుంది ఆమె. ఆమెలో రక్తపోటు హెచ్చింది. అదే అరుపు, అదే జంతువుల శబ్దం. అది కల కాదు, నిజం. తనకి స్పష్టంగా తెలుస్తున్న నిజం. ఆ క్షణంలో ఆ గదిలో ఆవరించుకొని ఉన్న చీకటి ఆమెలో భయాన్ని మరింత పెంచింది. ఆ భయం స్వేద రూపంలో ఆమె నుదుటి మీదనే చోటు చేసుకుంది. కిచ్, మరీ స్పష్టంగా వినిపిస్తోంది అరుపు. రోహిత్ పిలిచింది. పక్క నుంచి ఎటువంటి సమాధానం లేదు. రోహిత్, నా పక్కన నువ్వు ఉన్నావా? దాదాపు ఏడుపు లాంటి గొంతుతో అంది తన పక్కన తడుముతూ. బెడ్కి ఆ చివర నిద్రపోతూ చేతికి తగిలాడు రోహిత్. రోహిత్ వాడిని కదిలించింది. ముద్దు నిద్రలో ఉన్నాడు వాడు. వాడు లేవడు. నిద్రపోయాడంటే వాడు కుంభకర్ణుడితో సమానం. బాబాయ్ పిలిచింది ఆమె. ఎలకలు వచ్చాయని బాబాయిని పిలిస్తే బాబాయ్ నవ్వుతాడు. అంతకుమించి సౌమ్య నవ్వుతుంది. తనకు ఇన్సల్ట్. బుస్ టిక్ టిక్ ఏదో కొరుకుతున్న శబ్దం. దీపలో ధైర్యం అడగంటింది. ఒరే రోహిత్ లేవరా, ఎలకలు వచ్చేస్తున్నాయిరా, ఏడుపు గొంతుతో పిలుస్తోంది. వాడి భంగిమలో ఏ మార్పు లేదు. ఇప్పుడు ఆ ఎలకలు వచ్చాయంటే తనని చంపేస్తాయేమో అని భయంగా ఉంది. రోహిత్ని కూడా చంపుతాయేమో. తెల్లవారు లేచి చూసిన బాబాయ్ సౌమ్యలకు శవాలే కనిపిస్తాయేమో. ఎలా బాబాయ్ పిలిచింది. మళ్ళీ శబ్దమైంది. ఈసారి శబ్దం కిచెన్ వైపు వినిపించింది. ఏదో స్టీల్ గిన్నె శబ్దాలు, తాళాలు కిందపడ్డ శబ్దం. ఇంత శబ్దం అవుతుంటే బాబాయ్కి మెలకు రావడం లేదా? ఏం చేస్తున్నట్లు? బాబాయ్ స్థాయి పెంచి పిలిచింది. అప్పుడు గుర్తు వచ్చింది ఆమెకు తన గది తలుపులు వేసుకొని మరి పడుకుందన్న విషయం. ఆ విషయం గుర్తుకు రాగానే భయం అధికమైంది. తలుపు తెరిస్తే కానీ తన అరుపు బాబాయ్కి తెలియదు. ఎలా? ఆ చీకట్లోనే లేచి తలుపు తీయక తప్పదు. ఆమెలో ఒక విధమైన తెగింపు వచ్చింది. ఒక్క ఉదుటిన బెడ్ మీద నుంచి కిందకి దూకి తలుపు ఉండే దిశగా పరిగెత్తింది. ఎక్కడో బుస్సుమన్న శబ్దం భయంకరంగా వినిపించింది. అదే సమయంలో సరిగ్గా లైట్లు వెలిగాయి. గుండె అదిరిపోయేలాగా పరిగెడుతున్నాడు ధ్రువ. మీనామృత కన్ను మూసి తెరిచేలోవా కారులో కూర్చున్నారు ఇద్దరు. మరుక్షణం కారు స్టార్ట్ అయింది. మరో 15 సెకండ్లకి స్పీడోమీటర్ 100 కిలోమీటర్లు చూపిస్తోంది. నిమిషంలో వరంగల్ సిటీ బయటకు వచ్చేసింది కారు. ఇప్పుడు స్పీడోమీటర్ 120 మీద ఉంది. కనిపించిన ప్రతి వాహనాన్ని ఓవర్టేక్ చేస్తూ దూసుకుపోతున్నాడు అతను. చాలా రిస్క్తో కూడిన డ్రైవింగ్ చేస్తున్నాడు అతను. ఆ సమయంలో భయంతో ప్రాణాలు అరచేతుల్లో పట్టుకుని కూర్చుంది మీనా. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతోంది? పట్నాయక్ పంపిన శక్తులు తమ పిల్లల్ని ఏం చేస్తున్నాయి? వాటిని పిల్లలు ఎదుర్కోగలరా? ఏమో, భాస్కర్ ఎంతవరకు ఎదుర్కోగలడు? ఆలోచనలతో అత్యంత వేగంగా నడుపుతున్న అతని కంటికి రోడ్డు పక్కన ఉన్న ఎస్టీడీ టెలిఫోన్ బూత్ కనిపించింది. కీచుమన్న బ్రేకుతో
దానికి 50 గజాల ముందు కారును ఆపి వెనక్కి రివర్స్ చేశాడు. ఒక్క నిమిషం ఉండు, ఇంటికి ఫోన్ ట్రై చేస్తా అంటూ పరుగులాంటి నడకతో టెలిఫోన్ బూత్లోకి దూరి హైదరాబాద్లో ఇంటికి డయల్ చేశాడు. అవతల వైపు డెడ్ ఎంత ప్రయత్నం చేసినా అంతే. ఫోన్ కిందకు జారవిడిచి అదే పరుగులాంటి నడకతో కారును సమీపించి తిరిగి ముందుకు దూకించాడు. ఏమైంది? ఆదుర్దాగా అడిగింది మీనా. మన ఫోన్ పనిచేయడం లేదు. అసలు జరిగిందేమిటో వివరంగా చెప్పండి, భయంతో అంది. జరిగిన విషయాన్ని క్లుప్తంగా 4 మాటల్లో చెప్పాడు ధృవ. గజగజ వణికిపోయింది ఆమె. భయంతో ఆమె కళ్ళు వర్షిస్తున్నాయి. భగవాన్, నా పిల్లలకు ఏ ఆపద రానియకు, కాపాడు. డాష్బోర్డ్ మీద ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటో చూసి మనసులోనే మొక్కుకుంది ఆమె. బయట విపరీతమైన చలి, బహుశా 10 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుందేమో. ఆ చలికి చేతులు బిగుసిపోతున్నాయి. బయటంతా విపరీతమైన పొగమంచు. రోడ్డు ఏమాత్రం కనిపించడం లేదు. అంత స్పీడ్ డ్రైవింగ్లో ఏమాత్రం స్పష్టంగా కనపడని రోడ్డు మీద ప్రయాణం చాలా ప్రమాదం. అప్పుడు గుర్తొచ్చింది, ఆ కారుకి హెలోజన్ లైట్స్ కూడా ఉన్నాయని. వెంటనే హెలోజన్ లైట్స్ ఆన్ చేశాడు. ఈసారి రోడ్డు స్పష్టంగా కనపడసాగింది. స్పీడ్ మరింత పెంచాడు ధృవ. వెంటి నుంచి విడిచిన బాణంలాగా దూసుకుపోతోంది కారు. వేగంగా వెళ్తున్న మాటే కానీ దీపారోహితులను రక్షించగలనన్న నమ్మకం మాత్రం లేదు. ఈ పాటికి పట్నాయక్ శక్తులకి ఆహిత అయిపోయి ఉంటారేమో. పరిపర విధాల పోతున్న మనసుని డ్రైవింగ్ మీద కేంద్రీకరించడం చాలా కష్టపడుతున్నాడు ధృవ. సంతోషంగా ఉంది పట్నాయక్కి. తను పంపించిన శక్తులు బయలుదేరాయి. అమిత వేగంతో బయలుదేరాయి. ఇప్పటికి ధృవ ఇంటిని చేరి ఉండవచ్చు. ఆ జంతువులు ఈసారి చాలా శక్తివంతంగా ఉన్నాయి. వాటిని ఎవరూ ఆపలేరు. ధృవ కూడా ఏమీ చేయలేడు. ధృవ కుటుంబం మొత్తం సర్వనాశనం చేయమని తన శక్తులను నిర్దేశించాడు. అతడు మూర్ఖుడు, అవివేకి. తను ముందుగానే హెచ్చరించాడు తన దారి నుంచి తప్పుకోమని, ఈ కేసు ఇన్వెస్టిగేషన్ నుంచి ఉపసంహరించుకోమని. బట్ వినలేదు. దుర్భాషలాడాడు, ప్రగల్భాలు పలికాడు. ఇప్పుడేమైంది? వరంగల్ నుంచి బయలుదేరిన ధృవ హైదరాబాద్ చేరేసరికి తన పిల్లలిద్దరూ శవాలైపోతారు. ముక్క ముక్కలుగా చీలిపోతారు. గుర్తుపట్టడానికి వీల్లేనంత భయంకరంగా మారిపోతారు. ధృవ ఆ ప్రదేశాన్ని చేరుకున్న మరుక్షణం ఆ శక్తులు అతని మీద, అతని భార్య మీద కూడా దూకుతాయి. మరి ఏ పోలీస్ అధికారి తన వైపు చూడడానికి ఇంకా సాహసించడు. ఇక మిగిలేదు అనిరుద్ధ్ ఒక్కడే. అతన్ని నామరూపాలు లేకుండా చేయవచ్చు. తాను చేస్తున్న మహాయజ్ఞంను ఆపగలిగే వారు ఎవరూ ఇక లేరు, రారు అని అనుకున్నాడు. ఇప్పుడు తను చేయాల్సిన పని ఇంకొకటి ఉంది. అది ప్రారంభించాలి. గోతిలోని మంటల వల్ల ఏర్పడిన బూడిదనంతా మోకాళ్లపై వంగి నాలుగతో నాకేశాడు. ఇప్పుడు తన శరీరం ఒకంత నలుపు రంగులోకి మారిపోయింది. తన శరీరాన్ని అంటి పెట్టుకుని ఉన్న పంది చర్మాన్ని కూడా తీసి విసిరివేశాడు. బెడ్ లైట్ వెలగగానే గదిలోని వస్తువులు స్పష్టంగా కనిపించాయి దీపకి. క్షణం కూడా ఆలస్యం చేయకుండా స్విచ్ బోర్డ్ వైపు పరిగెత్తి ఆ గదిలోని 2 లైట్లు ఆన్ చేసింది. ఒక్కసారిగా గది నిండా వెలుతురు పరుచుకుంది. వెలుగుతో పాటే ఆమెలో ధైర్యం వచ్చింది. 2 నిమిషాల పాటు కదలకుండా అక్కడే నిలబడింది. ఏ శబ్దాలు లేవు. క్రిందటిసారి ఆ జంతువులు బాత్రూంలోని పైప్లోంచి వచ్చాయి. అది మూసేస్తే ఇంకా అవి రావు. మెరుపులా వచ్చిన ఆలోచనని ఆచరణలో పెట్టడానికి బాత్రూం వైపు పరిగెత్తింది. బాత్రూంలోని లైట్ ఆన్ చేసి తలుపు తోసింది. ఒకంత బెరుకుగానే ఆ గదిలో అడుగుపెట్టింది. ఎటువంటి జంతువులు లేవు. నీళ్లు బయటికి పోయే డ్రైనేజ్ రంధ్రం వైపు చూసింది. అక్కడ జంతువులేవీ కనపడలేదు. థ్యాంక్ గాడ్. ఆ జంతువులు ఇంకా ఎక్కడో కింద ఫ్లోర్లో ఉన్నాయి. ఫ్లష్ అవుట్ మీద మూసి ఉండే ఇనుపమూత ఒకటి పాతది బాత్రూంలో ఒక మూలకి ఉంది. దానిని సమీపించి బరువుగా ఉన్నందువల్ల 2 చేతులతో ఎత్తి తీసుకొచ్చి డ్రైనేజ్ కన్నం మీద అడ్డంగా ఉంచింది. ఒకసారి అటు ఇటు కదిలించి చూసింది. అది కదలలేదు. అమ్మయ్యా, ఇంకా ఇందులో నుంచి రాలేవు. ఎందుకో తల ఎత్తి చూసిన ఆమెకు ఎగ్జాస్ట్ ఫ్యాన్ కనిపించింది. ఆ గాలి పోయేందుకు రంధ్రాలు ఉన్నాయి. దానికి ఏదైనా అడ్డు ఉండాలి. ఎలా?
ఆమెకు అక్కడ ఏమీ కనిపించలేదు. తిరిగి బెడ్రూమ్లోకి వచ్చింది. టేబుల్ మీద యాపిల్స్ పెట్టిన స్టీల్ ప్లేట్ ఉంది. ఆమె దృష్టిని ఆకర్షించింది. త్వర త్వరగా ఆ యాపిల్స్ టేబుల్ మీద పెట్టి ప్లేట్ తీసుకుని బాత్రూంలోని ఎగ్జాస్ట్ ఫ్యాన్ కన్నంలో ఉంచాలని ప్రయత్నించింది. కానీ ఆ ప్లేట్ చిన్నదిగా ఉంది. ఎలుకలు బయట నుంచి ఆ కన్నంలోకి ప్రవేశించి తోసాయంటే ప్లేటు కింద పడిపోతుంది. ఎలా? అదే క్షణంలో మెరుపు లాంటి ఆలోచన వచ్చింది ఆమెకు. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంచితే అది వేగంగా తిరుగుతూ ఉంటే ఆ ఎలుకలు లోపలికి ప్రవేశించలేవు. ఒకవేళ ప్రవేశించినా ఆ స్పీడ్కి ముక్కలైపోతాయి. అంతకన్నా తెలివైన ఆలోచన వచ్చినందుకు తనని తానే అభినందించుకుంది. స్విచ్ ఆన్ చేసింది. ఎగ్జాస్ట్ ఫ్యాన్ తిరగనారంభించింది. బాత్రూంలోంచి బయటకు వచ్చి డోర్ క్లోజ్ చేసేసింది. డోర్ కింద కొద్దిగా ఖాళీగా ఉంది. కాళ్ళు తుడుచుకునే క్యాన్వాస్ క్లాత్ని మందంగా మడిచి దాన్ని డోర్ కింద ఖాళీలోకి తోసేసింది. ఆ ఖాళీ కూడా మూసుకుపోయింది. బెడ్రూమ్ కిటికీల గడియలు సరిగ్గా వేసి ఉన్నాయో లేదో మరొకసారి పరిశీలించింది. తిరిగి బెడ్ వద్దకు వచ్చింది. ఈసారి లైట్స్ ఆఫ్ చేయాలంటే ధైర్యం చాలా లేదు. అలాగే బెడ్ మీద వాలిపోయింది. ముద్దు నిద్రలో ఉన్నాడు రోహిత్. కీచుమని శబ్దం వినిపించింది ఎక్కడో. అదే సమయంలో ఆమెకు ఒక అనుమానం వచ్చింది. ఒకవేళ ఇప్పుడు కరెంటు పోతే ఎగ్జాస్ట్ ఫ్యాన్ తిరగదు, అంటే ఆ జంతువు స్వేచ్ఛగా బెడ్రూంలోకి రాగలవు. తలుపుల కింద ఉన్న క్యాన్వాస్ గుడ్డ కొరకడం ఆ జంతువులకి పెద్ద పనేమీ కాదు. బుస్ బుస్, ఒళ్ళు జలజరించింది దీపకి. ఏమండి, జాగ్రత్తగా డ్రైవ్ చేయండి, అదిరి పడే గుండెలతో అంది మీనామృత. ఆమె మాట వినే పరిస్థితిలో లేడు. వేగం మాత్రం తగ్గడం లేదు. ఇంకా 8 కిలోమీటర్ల దూరంలో ఉంది హైదరాబాద్. కనీసం 4 చోట్ల అయినా యాక్సిడెంట్ అయ్యే సందర్భాలు ఎదురయ్యాయి. ఆ సందర్భాలలో యాక్సిడెంట్ అయి ఉంటే గుర్తుపట్టడానికి వీల్లేనట్టుగా కారుతో సహా ముక్కలైపోయేవారే. వేడెక్కిన ఇంజన్ తాలూకు సెగలు ఆమె పాదాల దగ్గర వేడిగా తగులుతున్నాయి. ఈ స్పీడ్లో వెళ్తున్న తాము ఇంటి వరకు ప్రాణాలతో చేరగలమా? చేరిన పిల్లల ప్రాణాలతో ఉంటారా? ధ్రువ పిలిచింది. తల తిప్పలేదు అతను. ఈ కేసు నుంచి నువ్వు విత్రుడా అయితే బాగుంటుందేమో, భయంగా భయంగా అంది ఆమె. షటప్ అని అతని సమాధానం ఆ కారు హోర్లో ఆమె చెవిని చేరలేదు. నగ్నంగా ఉన్న పట్నాయక్ ఒక చెక్కపెట్టి దగ్గరకు వెళ్ళాడు. అందులో పాము చర్మాలు ఉన్నాయి. పెట్టి మూత తెరిచాడు. దానిలో నుంచి ఒక చర్మాన్ని తీసి గోచీలాగా ధరించాడు. మరో 2 చర్మాలను కుడి చేతి మణికట్టుకు ఎడమ చేతి మణికట్టుకు కట్టుకున్నాడు. తిరిగి గోతి దగ్గరకు వచ్చాడు. తల భాగం ఆ గొయ్యికి సమీపంలో ఉండేలాగా నేలపై బోర్లా పడుకున్నాడు. 2 చేతులు మణికట్టు నుండి వేలాడుతున్న పాము చర్మాలను ఆ గోతిలోకి జారవిడిచాడు. కళ్ళు మూసుకుని మంత్రోచ్చారణ ప్రారంభించాడు. ఈసారి అతను చాలా మంత్రస్థాయిలో చదువుతున్నాడు. ఇప్పుడు అతను చేయబోయే ప్రక్రియలో తన శరీరం ఆ జంతువుల శరీరాలతో స్పర్శ కలిగి ఉంటుంది. ఆ జంతువులు చేస్తున్న ప్రతి పనిని తాకి చూసినట్లుగా తెలుసుకోగలుగుతున్నాడు. అవి గోళ్లతో రక్కితే తనే చేతి గోళ్లతో ఆ పని చేస్తున్నట్లు అనిపిస్తోంది. అవి పళ్ళతో గొంతు కొరికి చంపితే తన నోటిలోని పళ్ళతో కొరికి చంపిన అనుభూతి కలుగుతోంది. అదొక వింత అనుభూతి, తను స్పష్టంగా తెలుసుకునే అనుభూతి. ఆ అనుభూతికి దగ్గర అవ్వాలని మంత్రాలు చదవడం ప్రారంభించాడు పట్నాయక్. అతని శరీరంలో మార్పులు మొదలైపోతున్నాయి. కండలు అన్నీ మెత్తబడుతున్న అనుభూతి, శరీరం గాలిలో తేలిపోతున్న అనుభూతి, ఎక్కడికో ప్రయాణిస్తున్న అనుభూతి, ఆ జంతువులకు చేరువైపోతున్న అనుభూతి. టక్ టక్, కీచ్, బుస్ బుస్, కిర్ర శబ్దాలు అధికమయ్యాయి. టంగ్ టంగ్ అంటూ ఇనుప వస్తువును కొరుకుతున్న శబ్దం బాత్రూంలోంచి స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఆ శబ్దం ఏమిటో అర్థమైంది దీపకి. తను అడుగుపెట్టిన ఇనుప మూతని కొరికి వేస్తున్నాయి ఆ జంతువులు. పై ప్రాణాలు పైనే పోయాయి ఆమెకు. చటుకునే లేచి కూర్చుంది. రోహిత్, రోహిత్! దాదాపు
ఏడుపు లాంటి గొంతుతో వాడిని అటూ ఇటూ కుదిపింది. మెలకు వచ్చింది రోహిత్కి. కళ్ళు తెరిచి చూశాడు. రోహిత్ లేవరా పారిపోదాం ఆమెకు దుఃఖం ఆగడం లేదు. అక్క ఏమైంది ఎందుకు ఏడుస్తున్నా? విషయం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ లేచి కూర్చున్నాడు రోహిత్. ఎలుకలు రా, ఇంతకుముందు మనకి కనిపించిన ఎలుకలు మనల్ని చంపడానికి వచ్చేస్తున్నాయి. చుట్టూ చూశాడు. బుస్ బుస్, టంగ్ టంగ్, ఆ శబ్దం వాడి చెవిని కూడా పడ్డాయి. విన్నావా? అవునన్నట్టు తలూపాడు. మరి పారిపోదాం. దాదాపు అరిచినట్టే వాడిని పట్టుకుని బెడ్ మీద నుంచి కిందకు దూకింది. డోర్ తెరిచింది. బాబాయ్! స్వర పేటిక తెగిపోయేలాగా అరిచింది దీప. వేగంతో క్యాంపస్లోకి వచ్చి కీచుమన్న శబ్దం చేస్తూ ఆగింది కారు. ఇంజన్ ఆఫ్ చేసి డోర్ తెరుచుకొని విసిరి కొట్టినట్లుగా డోర్ మళ్ళీ క్లోజ్ చేసేసాడు. పెద్ద శబ్దం వచ్చింది. అవతల డోర్ నుంచి దిగింది మేనామృత. చేయి పట్టుకుని బరబరా ఈడ్చుకు వెళ్తూ కారిడార్ దాటుకుని అపార్ట్మెంట్ లోపల ప్రవేశించారు వాళ్ళు. కౌన్ హెసాబ్? ఎవరిదో కంఠం వినిపించడంతో తల తిప్పి చూశారు ఇద్దరు. వాళ్ల వైపుగా గబగబా వస్తున్నాడు వాచ్మెన్. ఎవరు కావాలి? కరుకుగా అడిగాడు వాళ్ళని అగాదిగా చూస్తూ. 10వ ఫ్లోర్లో ఉంటాం మేము, సమాధానం చెప్పి వాడి వైపు నిశీతంగా చూశాడు దువ. వాడు కొత్తవాడు అనుకుంటా, మొన్ననే జాయిన్ అయ్యాడు, వీళ్ళు తెలియదు వాడికి. వాళ్ళని ఆపబోయాడు. అంతలో ఐడెంటిటీ కార్డు చూపించాడు ధ్రువ. అయినా ఆపాడు ఆ వాచ్మెన్. పిడికిలు బిగించి గట్టిగా వాడిని ఒక గుద్దు గుద్దాడు. అంతే కిర్రు మనకుండా సృహతప్పి పడిపోయాడు వాడు. ధ్రువ ఏంటిది? ఊహించని ఆ సంఘటనకి ఒకంత గాబరాగా అడిగింది మేనామృత. షటప్! అదే వేగంతో సమాధానం చెప్పి ఆమెను లిఫ్ట్ దగ్గరికి లాక్కెళ్ళాడు. ఇద్దరూ లోపలికి అడుగు పెట్టారు. 10వ నంబర్ ప్రెస్ చేశాడు. ఇంకా లిఫ్ట్ పైకెళ్తోంది. లిఫ్ట్ తల పైకెత్తి చూస్తే అక్కడ డిస్ప్లే బోర్డు కనిపిస్తోంది. జేబులోంచి రివాల్వర్ తీసి పట్టుకున్నాడు ధ్రువ. అతని వేలు ట్రిగ్గర్ మీద వీసుకుంది. భయంతో మీనా గుండె విపరీతమైన వేగంతో కొట్టుకుంటోంది. చాలా మెల్లిగా లిఫ్ట్ పైకి వెళ్తున్నట్టు అనిపిస్తోంది. ఆ కొద్ది సెకండ్లో టెన్షన్ భరించడం చాలా కష్టంగా ఉంది. దీపారోహితులు ఎలా ఉన్నారో, ఏ పరిస్థితిలో ఉన్నారో, భాస్కర్ ఉన్నాడో లేడో, అసలు వాళ్ళని సజీవంగా చూడగలమా? ఆ అనుమానమే ఇద్దరిలోనూ. 10వ ఫ్లోర్ దగ్గర అవుతున్న కొద్దీ టెన్షన్ పెరిగిపోతుంది. ఆ టెన్షన్ కన్నీటి రూపంలో మీనామృత కళ్ళల్లో కనిపిస్తోంది. ధ్రువ మాత్రం ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఇంకొక ఫ్లోర్, భగవంతుడా నా పిల్లలను నాకు సజీవంగా చూపించు, అందరు దేవుళ్ళకి మొక్కుకుంటోంది మీనామృత. ఆమె చేయి అందుకొని బయటకు దూకినట్టే వచ్చాడు ధ్రువ. ఆ గదిలోని వెలుగు మసకగా మారిపోయింది. ఓర్లా పడుకుని అంతవరకు చదువుతున్న మంత్రాలు ఆపేశాడు పట్నాయక్. అతని శరీరం అంతా మెత్తటి స్పాంజిలాగా తయారైంది. ఆ పాదం మస్తకం వణికిపోతోంది. ఆ వణుకు కూడా పాదాల దగ్గర ప్రారంభమైంది, తల వరకు వెళ్ళిపోతోంది, తిరిగి పాదాల దగ్గర ప్రారంభమవుతోంది. అతనిలో ఒక్కసారి కదలిక మొదలైంది. మెలికలు తిరుగుతున్నట్టుగా కదులుతున్నాడు. ఊహించలేని వేగంతో కదిలిపోతుంది అతని శరీరం. టపటపా కొట్టుకుంటున్నాయి అతడి కళ్ళు. మధ్య మధ్యలో తలపైకెత్తి కళ్ళు తెరుస్తున్నాడు. కానీ తెరిచిన కళ్ళల్లో జీవం లేదు, ఏదో శూన్యంలోకి చూస్తున్నట్టు ఉంది. అతనిలోని కదలికలకి అతని శరీరం కింద ఉన్న ఎర్రటి మట్టి అంతా దూరంగా చెదిరిపోయినట్లుగా ఉంది. క్రమంగా అతనిలోని కదలికలు తగ్గాయి. అతని శరీరం ఆ జంతువుల శరీరంతో కాంటాక్ట్లోకి వచ్చిన అనుభూతే వచ్చింది. అంతే, కీచ్ కీచ్, బుస్ బుస్, అతని నోటి వెంట శబ్దాలు ప్రారంభమయ్యాయి. పళ్ళు పటపటా కొరుకుతున్నాడు. శరీరాన్ని జర్క్లాగా కదిలించాడు. ఎలక్ట్రిక్ షాక్తో కదిలినట్టు కదిలింది అతని ఒళ్ళు. బుస కొట్టినట్టు శబ్దాలు చేశాడు. ఇప్పుడు తను నిలకడగా ఉన్నాడు. గట్టిగా శ్వాస పీల్చుకున్నాడు. గుటక మింగుతున్నాడు. అతనికి పీల్చే ఆ శ్వాసలో ఒక వాసన తగిలింది. అది ఎవరిదో కాదు, దీపది. ఆమె శరీర వాసన అతనికి సెంటులాగా తగులుతోంది. తీయగా ఉన్నట్టు ఉంది. లేత శరీరపు రక్తపు వాసన అతని నోటిలోనే నీళ్లు ఊరుతున్నాయి. ఇప్పుడు అతనికి ఆమె రక్తం కావాలి. కెవ్వుమని అనిపించింది దీపార్పు. అదిరిపడి చాప మీద నుంచి లేచి కూర్చున్నాడు భాస్కర్. అదే క్షణంలో బెడ్ మీద నుంచి
లేచి కూర్చుంది సౌమ్య కూడా. బాబాయ్ అరిచాడు రోహిత్. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా గదిలోంచి బయటకు దూకారు భాస్కర్. అతన్ని సుడిగాలిలా చుట్టేశారు దీపాల్ రోహిత్లు. ఆ కంగారులోనే విషయం అర్థం చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు భాస్కర్. మృత్యువు ఆడియో నవల 13వ ఎపిసోడ్ సమాప్తం. వచ్చే ఎపిసోడ్లో భాస్కర్ ఎలా ఎదుర్కొంటాడు ఆ వెంత జంతువుల్ని, ఇవన్నీ తెలియాలంటే వచ్చే ఎపిసోడ్ దాకా ఎదురు చూడండి. ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి. ధన్యవాదాలు ఫ్రెండ్స్.